నమస్తే నా పేరు కిరణ్ కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే నిజంగా శ్రీకాకుళం నుంచి టీడీపీ కార్యకర్తలు దాదాపుగా నలుగురు ఐదుగురు శ్రీకాకుళం నుంచి వెళ్తూ ఉంటే పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రౌడీలు వాడి పేరు సురేష్ వీడి మీద రౌడీ షీట్ ఉంది వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ షీటు ఎత్తివేయటం జరిగింది వీడు జెండాలు పీకటం షర్ట్లు తీసేయండి అని చెప్పి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ సురేష్ ని అరెస్ట్ చేశాము అని చెప్పి వార్తలు వస్తున్నాయి కానీ ఎక్కడ అరెస్ట్ చేసిన సంఘటన మాత్రం ఎక్కడా మాత్రం కనపడలేదు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన దానికన్నా పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేసిన ఇవి ఎంత నష్టపోయాయో లేవో నాకైతే తెలియదు గాని ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది దానికి ఎన్నో సంఘటనలు కానీ రీసెంట్ గా పుంగనూరు సంఘటన సురేష్ అలియా సూరి రౌడీ షేట్రు అంటే టీడీపీ జెండా కనిపిస్తేనే పీకేటము షర్టు ఓడదీయండి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే అక్కడ పోలీసులు గాని ఆ వైఎస్ఆర్ అధికారులు గాని ఏమీ మాట్లాడకపోవటం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇటువంటి అరాచకాలు ఊరికొకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఇలాంటి ఘోరాలు చూస్తూనే ఉన్నాము ఇప్పటికి కూడా ఇంకా పోలీసులు మేల్కోపోవటం చాలా బాధాకరం ఇంకొక దాదాపు ఆరు నెలల లోపే ఎలక్షన్లు ఉండటం జరుగుతుంది తర్వాత టిడిపి పార్టీ గనక అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు కానీ పోలీసులకు కానీ తగిన శిక్ష ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్